గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట గ్రామంలోని సర్పంచ్ మహేశ్వరి అధ్యక్షతన ఏడో విడత హరితహార కార్యక్రమంలో భాగంగా మహిళా స్వశక్తి సంఘాల సభ్యులకు 700 మొక్కలను పంపిణీ చేశారు. గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట గ్రామంలోని గ్రామ సర్పంచ్ మహేశ్వరి అధ్యక్షతన ఏడో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా ఏఎంసీ చైర్మన్ సుతారి బాలవ్వ, ఎంపీటీసీ రాజేందర్ పాల్గవర్గం సభ్యులు కలిసి మహిళా స్వశక్తి సంఘాల సభ్యులకు 700 మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మహేశ్వరి మాట్లాడుతూ గ్రామ ప్రజలు తమ వంతుగా మొక్కలు నాటి సంరక్షించాలని, గ్రామంలో ఆరోగ్యవంతమైన ఆహ్లాదకరమైన వాతావరణం కోసం తోడ్పాటు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చెట్టి మహేశ్వరి రవి, ఎంపీటీసీ రాజేందర్, ఏపీఎం సుదర్శన్, కో ఆప్షన్స్ నెంబర్ పప్న, వార్డు నెంబర్లు మహిళా సంఘ అధ్యక్షులు, గ్రామ ప్రజలు జీవన్ రెడ్డి, ప్రవీణ్ గౌడ్, మోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు. హరితహార ప్రోగ్రాంలో మొక్కలు పంపిణీ చేయడం జరుగుతుంది. మహిళా గ్రూప్ ఆధ్వర్యంలో ఇంటికి 6 మొక్కలు ఇవ్వడం జరుగుతుంది. అవిటిని పెట్టి సంరక్షించి మంచిగా చూసుకోవాలి. చెట్లు ఉంటే మనకు స్వచ్ఛమైన గాలి ఉంటుంది, కాబట్టి మంచిగా నిరోధక శక్తి ఉంటుంది. ఇంటికి 6 మొక్కలు తీసుకోవాలి, అవిటిని నాటాలి. మాకు జాగలేదు, మేము మేడ పెట్టుకునేటము అని అనేవాళ్ళు కూడా 2 తులసి మొక్కలు తీసుకొని అవిటిని సంరక్షిస్తే అది నిరంతరం ఆక్సిజన్ ఇస్తుంది. ఏ చెట్టు ఇవ్వని ఆక్సిజన్ కూడా తులసి మొక్క దగ్గర ఉంటుంది, కాబట్టి తులసి మొక్కనన్నా కనీసం తీసుకోవాలని కోరుతున్నాను. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి సీజనల్ వ్యాధులు వస్తాయి, అందుకని డబ్బలల్లో కుండలల్లో ఇట్లా నీళ్ళు ఉంటే పారవేయాలి. ఎందుకంటే అవి లార్వా తయారై క్రిములు వచ్చి వ్యాపిస్తే మలేరియా, డెంగ్యూ జ్వరాలు కూడా వస్తాయి. కాబట్టి అందరూ జాగ్రత్తగా పాటించాలి, ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరుతున్నాను. నాలుగో విడత మొక్కల పంపిణీ కార్యక్రమానికి వచ్చినటువంటి మన ఏపీఎం గారికి, మరి అదేవిధంగా గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, ఇక్కడ ఉన్నటువంటి మహిళా సంఘాల ప్రతినిధులకు అందరికీ కూడా, గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఒకటే, చెట్లు నాటడం వరకే మన బాధ్యత అని కాకుండా నాటినటువంటి చెట్లను సంరక్షించుకున్నటువంటి బాధ్యత కూడా మనదే. కాబట్టి ఖచ్చితంగా తీసుకున్నటువంటి, ఎవరికి ప్లేస్ ఎంత ఉంటే అంతే తీసుకోండి. ఖచ్చితంగా 6 అంటే 6 తీసుకొని ప్లేస్ లేకపోయినా అక్కడిక్కడ పడేయడం అనేది కాదు. మీకు ఎంతవరకు అయితే పెట్టుకోగలుగుతారని చూసి అదేవిధంగా తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు.